ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం వేళ రాష్ట్రానికి రానున్నారు. నారాయణపేట ఎల్బిన్ స్టేడియంలో జరిగే బహిరంగ సభల్లో ప్రధాని పాల్గొననున్నారు. కర్ణాటకలోని గుల్బర్గా నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మధ్యాహ్నం నారాయణపేటకు వస్తారు. జూనియర్ కాలేజీ మైదానంలో మహబూబ్నగర్ భాజపా లోక్సభ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో భాజపా నిర్వహించే బహిరంగ సభకు మోదీ హాజరు కానున్నారు. హైదరాబాద్, మల్కాజ్గిరి, చేబెళ్ల, సికింద్రాబాద్, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాలను కలుపుతూ ఎల్బి స్టేడియంలో నిర్వహిస్తున్న సభలో ప్రధాని పాల్గొననున్నారు. బహిరంగ సభ తర్వాత భువనేశ్వర్కు బయలుదేరి వెళతారు. ప్రధాని సభ కోసం భాజపా రాష్ట నాయకత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మోదీ సభ విజయవంతం కోసం భారీగా జన సమీకరణ చేస్తోంది. ఎల్బి స్టేడియం సభతో తెలంగాణలో ప్రధాని మోదీ లోక్సభ ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. ఆ రెండు సభల్లో ప్రధాని మోదీ రాజకీయంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారని సర్వత్రా ఆసక్తి నెలకొంది.